హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో త్వరలో అందుబాటులోకి రానున్న ఎంఎస్ఎంఈ పార్కులలో పరిశ్రమలు పెట్టే ఔత్సాహికులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏపీఎస్ఎఫ్సి అందిస్తున్న రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ యొక్క లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి. ఎంఎస్ఎంఈలను అంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పెట్టుబడిదారులను పెద్ద ఎత్తున ప్రోత్సహించే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. సకల సదుపాయాలతో అందుబాటు ధరల్లో పరిశ్రమల ఏర్పాటు కోసం స్థలాలు కేటాయించే ఎంఎస్ఎంఈ పార్కులు మరో 15 రోజుల్లో అంటే సుమారు జూలై 15, 2018 కల్లా అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మొదటి విడతగా 13 జిల్లాల్లో 30 పార్కులు ప్రారంభించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రెండో దశలో రెవెన్యూ డివిజన్ కు ఒకటి ఏర్పాటు చేయనున్నారు. వీటిలో పరిశ్రమలు పెట్టే ఔత్సాహికులకు యువ పారిశ్రామిక పథకం కింద రాష్ట్ర ఆర్థిక సంస్థ ఏపీఎస్ఎఫ్సి 25 లక్షల వరకు రుణం అందించనుంది. ఇందుకోసం నిబంధనలను కొన్నింటిని సడలించారు. పారిశ్రామిక రంగంలో అనేక ప్రోత్సాహకాలు అందిస్తూ విదేశీ పెట్టుబడులను దేశీయంగా ప్రఖ్యాత సంస్థలను ఆకర్షిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలోని ఔత్సాహిక యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. 40 ఏళ్లలోపు యువ పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఎస్సి 13 జిల్లాల్లో ప్రభుత్వ భూములను సమీకరించి ఎంఎస్ఎంఈ పార్కులు సిద్ధం చేస్తోంది. 25 ఎకరాలు విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న ఒక్కో పార్కు లో కనిష్టంగా 50, గరిష్టంగా 150 మందికి ప్లాట్లు కేటాయించనున్నారు. ధర అందుబాటులో ఉండేలాగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎకరాకు 10 లక్షల చొప్పున ఏపీఐఎస్సికి ఇవ్వాలని పరిశ్రమల వాణిజ్య శాఖ నిర్ణయించింది. ఎంఎస్ఎంఈ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే 800 మంది పైగా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ఎంఓయు చేసుకున్నారు. పార్కులు ప్రారంభించాక మరింత మంది ముందుకు రానున్నారని అధికారులు చెప్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల్లో చిన్న మధ్య తరహా పరిశ్రమలు నెలకొల్పే యువత కోసం రాష్ట్ర ఆర్థిక సంస్థ యంగ్ ఎంటర్ప్రెన్యూర్ స్కీమ్ యువ పారిశ్రామిక పథకం తీసుకువచ్చింది. ఈ పథకంలో 250 యూనిట్ల ఏర్పాటుకు 43.50 కోట్ల రుణాలు అందించేలా ప్రణాళిక రూపొందించారు. 10 లక్షల నుంచి 25 లక్షల చొప్పున సంస్థ తరఫున రుణాలు అందిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో 65 నుంచి 70% వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ ఎస్ఎఫ్సి నుంచి సహకారం లభిస్తుంది. ఇందులో 50% మాత్రమే హామీ ఇస్తే సరిపోయేలా నిబంధనలు సడలించారు. లేక రుణం తీసుకునే యువ పారిశ్రామికవేత్త తరపున 2 ప్రభుత్వ ఉద్యోగులు హామీ ఇచ్చినా తీసుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఏపీఎస్ఎఫ్సి కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. యువత యువకులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. యువ పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా పథకాన్ని తీసుకురావడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. పరిశ్రమలు పెట్టాలనుకునే యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ సమాచారం పరిశ్రమ స్థాపనకై రుణాల కోసం చూసే యువతకు ఉపయోగపడుతుందని వీడియో చేశాము. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల్లోని ఏపీఎస్ఎఫ్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ యొక్క బ్రాంచెస్, అడ్రస్, ఫోన్ నంబర్స్ వంటి వివరాలు మేము సేకరించినంత వరకు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ మరియు కామెంట్స్ లో పొందుపరిచాము, గమనించగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు వీడియో అందరికి షేర్ చేయండి. మా ఛానల్కు మీరు కొత్త వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట గుర్తుపై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.